మాకు పెళ్ళై 5 సంవత్సరాలు అయింది. ఇంతవరకు పిల్లలు లేరు. మా వారు సెక్స్లో 1/2 గంట పాల్గొంటారు. ఎంతకీ వీర్యం పడదు, చివరకు లేచిపోతారు. ఇన్ని సంవత్సరాలు ఇదే పరిస్థితి. కడుపు రావాలంటే ఊరికినే కలిస్తే సరిపోదట, వీర్యం పడాలట కదా. మరి మా వారికి వీర్యం పడేదట్లా, నా కడుపు వచ్చేదలా? అవును, వీర్యం పడితేనే కడుపు వస్తుంది, వీర్యం పడకుండా కడుపు రాదు. వీర్యంలోనే వీరికణాలు ఉంటాయి. ఆయనకి రావట్లేదు అంటే ఆయనకి ఒక టెన్షన్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట. ఇలా టెన్షన్స్ ఉన్నవాళ్ళు ఒక రిట్రోగ్రేడ్ ఇజాక్యులేషన్ అంటాం. అంటే వీర్యం ఉంటుంది వాళ్ళలో, కానీ వీర్యం నుండి పడబోయే టైంకి అది కిందకు రాకుండా యూరిన్ కోసం అంటే యూరినరీ బ్లాడర్లోకి పీల్ చేసుకుంటుంది, పైకి పీల్ చేసుకుంటుంది. పీల్ చేసుకుంటే అక్కడేమో వీర్యం రాదు, అంగం ఇలాంటి ఉంటుంది, వీర్యం మాత్రం యూరినరీ బ్లాడర్ కడుతుంది. రిట్రోగ్రేడ్ ఇజాక్యులేషన్ అంటాం. అలాంటి చేసి ఉందా? ఇలాంటి కేసులు ఏం చేయాలంటే ఆ సెక్స్ అయిపోగానే మూత్రాన్ని మొత్తం కలెక్ట్ చేసి ఆ మూత్రాన్ని పరీక్షిస్తే దాంట్లో వీరికణాలు కనబడతాయి. వీరికణాలు కనబడితే అర్థం ఏంటి? ఆ రిట్రోగ్రేడ్ ఇజాక్యులేషన్ అని అర్థం అన్నమాట. ఇలాంటి కేసుల్లో వాళ్ళకి చాలామందికి ఒక రకమైన టెన్షన్స్ ఉంటాయి. ఆ టెన్షన్ తగ్గడానికి వాళ్ళు తగిన సిస్టర్ ఇవ్వాలి. అలాగే అంటే రిలాక్సేషన్ టెక్నిక్ అంటాం, ఆ చేసిన చాలా అవుతుంది. డయాబెటీస్ ఉన్నప్పుడు అది జరుగుతుంది. షుగర్ ఉన్న వాళ్ళు కూడా రిట్రోగ్రేడ్ ఇజాక్యులేషన్ ఉంటుంది, షుగర్ కంట్రోల్ పెట్టుకోవాలి. అంటే వీరు చూసి చేస్తే చాలా వరకు ప్రాబ్లం కరెక్ట్ అయిపోతుంది. అని చేసి డాక్టర్కి వెళ్ళి చూపించి సరైన చికిత్స పొందితే ఆవిడ కడుపు రావడానికి అవకాశం ఉంది. మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, క్రింద ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.